Hi, loving and caring parents. Welcome back to Amma Chitkalu. Chinnarla Weightgain series day 15 ki sadara swagatham andi. Meeru kuda ee Weightgain series lo palgonali ante emi avasaram ledhu. Ee Amma Chitkalu channel ni subscribe button pakkana unna ganda symbol ni click chesi all ane option ni select chesukodam valla mana chinnarlu easy way ga bone weight ni penchukune vidhanga nenu recipes aithe rojuku oka video chopna post chestunnu vastunna anamata. Ave emi meeru miss avvakunda untaru. Nenu video pettina ventane meeku notification vastundi. Video meeru chuseyochu. Alage మీకున్న డౌట్స్ కూడా నన్ను కామెంట్ రూపంలో మీరు అడగొచ్చండి. ఈరోజు వీడియో వచ్చేసరికి సమ్మర్ సీజన్ వచ్చేసింది కదా, మన చిన్నారులకి ఏంటంటే కూల్గా ఉండాలి, అలాగే వాళ్ళు డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి. మనకి తల్లికి మెయిన్గా ఏంటి అంటే చిన్నారులు ఈజీ వేగా వెయిట్ గెయిన్ అవ్వాలి, అలాగే ఆ వెయిట్ గెయిన్ కూడా హెల్దీ వేగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి డ్రింక్సే మిల్క్ షేక్సే నేను మీకు టూ చూపించబోతున్నాను అనమాట. ఇది చాలా బాగుంటాయండి. ఇందులో నేను ఉపయోగించిన ఇంగ్రీడియంట్స్ కూడా మీ ఇంట్లో దొరికేవే, నేను న్యాచురల్వే ఉపయోగించాను. చాలా బాగుంటాయి, యమ్మీగా ఉంటాయి. మీ చిన్నారుల టేస్ట్కి తగ్గట్టు ఈ రెండు మిల్క్ షేక్స్లో ఏది నచ్చితే అది ట్రై చేయండి. ఒకసారి అదే వండి, ఒకసారి ఇదే వండి, ఎందుకంటే ఇది మ్యాక్సిమం చిన్నారులు అందరికీ పడుతుంది. మాకు కూడా ఏంటంటే రీసెంట్ డేస్లో మా పాపకి నేను ఇవి ఇస్తూ ఉన్నాను అంటే, ఎందుకంటే సమ్మర్ వచ్చేసింది కదా, రోజు ఏదో ఒకటి ఈవినింగ్ టైంలో ఇస్తూ ఉంటున్నాను. ఇవి అవే నేను మీకు పోస్ట్ చేస్తున్నాను అనమాట. కామన్గా ఉపయోగించింది వచ్చేసరికి బనానా అనమాట. బనానా అంటే మ్యాక్సిమం చిన్నారులందరికీ నచ్చుతుంది. అంతేకాకుండా ఈ బనానా ఏంటంటే న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుంది, ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది, ఈవెన్ క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చిన్నారులు ఏంటంటే ఈజీ వేగా వెయిట్ గెయిన్ అయితే అవుతారనమాట. ఈ సమ్మర్ సీజన్లో ఏంటంటే స్వెట్ ఎక్కువగా పట్టేస్తుంది, కాబట్టి చిన్నారులకి ఈజీగా క్యాలరీస్ అయితే లూజ్ అయిపోతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇన్స్టెంట్గా ఎనర్జీ ఇవ్వాలి, అది కూడా హెల్దీ వేగా వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే బెస్ట్ చాయిస్ వచ్చేసరికి జ్యూసెస్ పరంగా కానీ మిల్క్ షేక్స్ పరంగా మనం చూసుకున్నట్లయితే బనానా అండి. అందుకే నేను ఇక్కడ బనానాని చూస్ చేసుకున్నాను. ఓట్స్ కూడా తీసుకున్నానండి. ఓట్స్ వచ్చేసరికి 6th month చిన్నారుల దగ్గర నుండి ఇవ్వచ్చు. ఈవెన్ మనం బనానా కూడా 6th month కాడ నుంచి పెట్టవచ్చు అనమాట. ఈ ఓట్స్లో కూడా ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి చిన్నారులకి పొట్టనొప్పి వస్తున్నాం ఇలాంటి ఎటువంటి సందేహాలు మీరు పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఓట్స్ కూడా మీ చిన్నారులకి 6th month కాడ నుంచి పెట్టవచ్చు అనమాట. ఈవెన్ చిన్నారులకి సరిపడా క్యాలరీస్ కూడా ఈ ఓట్స్లో ఉంటాయి అనమాట. అలాగే నేను మిల్క్ను కూడా ఉపయోగించుకున్నాను. మిల్క్ వచ్చేసరికి చిన్నారులకి 1 ఇయర్ దాటిన కాడ నుంచి మనం ఇవ్వాలన్నమాట. 1 ఇయర్ లోపు చిన్నారులకి అయితే ఎటువంటి మిల్క్స్, కౌ కానీ బఫెలో కానీ ఎటువంటి మిల్క్స్ ఇవ్వకూడదండి. ఓన్లీ ఫార్ములేటెడ్ మిల్క్ కానీ లేదా మదర్ ఫీడింగే మన చిన్నారులకి ఇవ్వాలి. అలాగే నేను ఇంకోటి ఫైనల్గా ఉపయోగించింది వచ్చేసరికి యోగర్ట్ పెరుగు కూడా ఉపయోగించుకున్నానండి. పెరుగు ఏంటంటే 9th 10th month చిన్నారుల దగ్గర నుండి మనం పెరుగు అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. చిన్నారులకి చల్లగా ఉండాలి కాబట్టి నేను ఐస్ క్యూబ్స్ యాడ్ చేశాను. మీకు ఇష్టం లేకపోతే కొద్దిగా కోల్డ్గా ఉంటుంది బేబీకి అనుకుంటే మీరైతే ఐస్ అయితే అవాయిడ్ చేసేవచ్చు అనమాట. చక్కగా మిగల పొండిన బనానా ఒకటి తీసుకుందాం. ఓట్స్ 1 టేబుల్ స్పూన్, ఇది కూడా చాలా పెద్దదండి స్పూను. మీరు చూసుకున్నట్లయితే గంట అనొచ్చు మనం, పెద్దదే 1 టేబుల్ స్పూన్. అలాగే పెరుగు 1 టేబుల్ స్పూన్, పాలు. సెకండ్ మిల్క్ షేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. సెకండ్ వన్లో కూడా నేను మెయిన్గా ఉపయోగించింది వచ్చేసరికి బనానాను ఉపయోగించుకున్నాను. అలాగే ఆల్మండ్స్ కూడా యూజ్ చేశానండి. ఆల్మండ్స్ వచ్చేసరికి మన చిన్నారులకి 8th month దగ్గర నుండి మనం ఇవ్వచ్చు అనమాట. దాంతోపాటు డేట్స్ కూడా ఉపయోగించాను. ఈ డేట్స్ కూడా ఏంటి అంటే 8th month దగ్గర నుండి మన చిన్నారులకి ఉపయోగించుకోవచ్చు. అలాగే మిల్క్ను కూడా యూజ్ చేశాను. మిల్క్ వచ్చేసరికి చిన్నారులకి 1 ఇయర్ ఎబోవ్ వాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు అనమాట. 1 ఇయర్ లోపు చిన్నారులకి అయితే అస్సలు మీరు మిల్క్ అనేది అవాయిడ్ చేసేయండి. అలాగే నేను కొద్దిగా ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకున్నాను. మీకు ఐస్ క్యూబ్స్ ఇష్టం లేకపోతే కనుక దాన్ని కూడా అవాయిడ్ చేసేసుకోవచ్చు అనమాట. బనానా ఒకటి బాగా మిగల పొండింది తీసుకోవాలి. అలాగే డేట్స్ నేను ఇక్కడ 4 తీసుకున్నాను, అది కూడా సీడ్ని తీసేసాను అనమాట. సీడ్ని తీసి వేసుకోండి. 4 డేట్స్, ఆల్మండ్స్ ఒక 10 వేసుకుంటున్నాను. అలాగే మిల్క్ ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ని తీసుకుండండి. మనం ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం. We'll be right back.
నేను ఎక్కడ షుగర్ అనేది యాడ్ చేయలేదు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే. ఎందుకంటే బనానాను యూజ్ చేసాం కాబట్టి బనానాలో న్యాచురల్ షుగర్ ఉంటుంది, అలాగే డేట్స్ కూడా ఉపయోగించాం కదా, డేట్స్ కూడా స్వీట్నెస్సే కదా. సో ఇదైతే చిన్నారులకి సరిపోతుంది అనే ఉద్దేశంతో నేనైతే ఎక్కడ ఏమి షుగర్ అయితే యాడ్ చేయలేదు. మీ చిన్నారులకి లేదు ఇంకా స్వీట్నెస్ కావాలి అనుకున్నట్లయితే అప్పుడు మీరు బ్రౌన్ షుగర్ని యాడ్ చేయండి. నార్మల్గా మన వైట్ షుగర్ కాకుండా దీనికన్నా బెటర్ ఏంటి అంటే బ్రౌన్ షుగర్ బెటర్ అనమాట. సో బ్రౌన్ షుగర్ని యూజ్ చేయండి, లేదు అనుకుంటే మీరు న్యాచురల్ షుగర్ మామూలుగా మన ఇంట్లో వాడే షుగర్ అని యూజ్ చేసుకోవచ్చు. బ్రౌన్ షుగర్ అయితే మోస్ట్ ప్రిఫరబుల్ నా ఉద్దేశం ప్రకారం. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసరికి. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయకుండా ఉండద్దే. అలాగే ఫస్ట్ టైం కనుక విజిట్ చేశారనుకోండి, ఒక్కసారి ప్రీవియస్ వీడియోస్ కూడా టైం ఉన్నట్లయితే ఒకసారి గోత్రూ ఉండండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న కనసింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే. రేపు పొద్దున వచ్చే వీడియో కూడా అస్సలు మీరు మిస్ అవ్వద్దు. ఎందుకు అంటే అందులో నేను చిన్నారుల వెయిట్ గెయిన్కి సంబంధించి దాంతోపాటు చిన్నారుల బ్రెయిన్ డెవలప్మెంట్ ఈ రెండు కాంబినేషన్తో ఒక బ్యూటిఫుల్ రెసిపీని అయితే తీసుకొస్తున్నాను. దా బెస్ట్ రెసిపీ, అది మాత్రం అస్సలు మీరు మిస్ అవ్వద్దు. అమ్మ చిట్కాలు బై డీప్థిస్రీ.